మీరు వైజీ ఈరోజు పార్సల్ వచ్చింది అమెజాన్ నుండి. అయితే ఫోన్ అనమాట, ఫోన్ ఆర్డర్ చేసింది, ఫోన్ లేదనమాట. ఓకే, ఫోన్ తీసుకున్నా, కొత్త ఫోన్ తీసుకున్నా. ఏం ఫోన్ ఇది? ఇది ప్యానాసోనిక్. సారీ, నోకియా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. చింపు, పెద్ద గింత పెద్ద ల్యాబ్ ఇచ్చింది మరి ఫోన్కి. ఏమోనా లోపల ఇంకో డబ్బా? ఓ, ఈ డబ్బాలో ఇంకో డబ్బు ఉందా? బందోబస్తు ప్యాకింగ్ ఏమో. జోషు అద్దీ, అది మంచి జోషులు. నా కొత్త ఫోన్ నోకియా G24 5G. G42 5G. ఓకే, ఎంత ప్రైస్ ఇది? ప్రైస్ వచ్చేసి 10,000. ఓపెన్ చేస్తావా బాక్స్ కింద పెట్టు? ఓకే, చలో అది ఓపెన్ చేస్తుంది బాక్సు. అట్లేనా? ఇంకోటి ఉందా? ఇట్లా గుంజుతావా అట్లా? రైట్. వావ్, ముఖంలో సంతోషం. ఎందుకంటే మరి పడగొట్టకమని చెప్పిన మంచిగా. ట్రిపుల్ కెమెరా, ఏఐ, గ్రే కలరా, పెద్దగా ఉంది మంచిగానే. ఆన్ చేసి చూడు ఒకసారి, ఆన్ అవుతుందా? సిమ్ వేద్దాం. చెప్పి, ఇది చెప్పి. చాలా లైట్ వెయిట్, బాగానే ఉంది. లైట్ వెయిట్ ఉందా? అవును, లైట్ వెయిట్. రెడ్మీ నోట్ 9 ప్రో వాడినప్పుడు అడ్డగోలు బరువు ఉంటుంది. ఇది నోకియా కాబట్టి, నోకియా నుంచి 5G ఫోను. ఇది కొంచెం యాక్సెసింగ్ కూడా చూద్దాం. బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి. బాక్స్లో ఇంకా అవి మ్యాన్ యూజర్ మాన్యువల్స్. ఓకే, ఇదేంటి ఇక్కడ? సిమ్ తీసేది ఒకటి పిన్ ఇచ్చిండు. అవునా? హెచ్పి. వా, ఇది వేసి వేయకు సార్, మనం పౌచ్ కొనాల్సిన అవసరం లేదా? నైస్, బాగుందా? పౌచ్ కూడా వచ్చింది మంచిగా. రైట్, ఇంకా ఏంది ఇక్కడ? ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చింది ఇక్కడ. ఇంకోటి మనకి నోకియా చార్జర్, చార్జర్ అవునా? లైట్ వెయిట్ ఉంది చార్జర్. ఇది వచ్చేసి మనకి 20 వాట్ చార్జర్, మేడ్ ఇన్ ఇండియా అంట. వావ్, కేబుల్ కూడా ఉందా? సి టైపా? ఓకే, సి టైప్ కేబుల్ ఇచ్చిండు చార్జర్. పిన్ తీయద్ది, సిమ్ వేద్దాం మనం. సిమ్ పిన్ కూడా ఇచ్చిండు. ఓకే, ఇవి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఫీచర్స్ చూద్దాము. సో ఈ ఫోన్ ఫీచర్స్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాయి, మీకు ఆపి చదువుకోవచ్చు లేదంటే నేను కూడా చెప్తా. ఇది అడ్వాన్స్డ్ కెమెరా విత్ బెస్ట్ ఏఐ టెక్నాలజీస్ అంట. 50 MP బ్యాక్ కెమెరా ఉంది, 2 MP అల్ట్రా వైడ్, 2 MP డెప్త్ కెమెరా, 50 MP సూపర్ రెజల్యూషన్ అనమాట. ఏఐ డార్క్ విజన్ ఉంది, పోర్ట్రేట్ కూడా బాగా వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 8 MP, స్టన్నింగ్ పిక్చర్ అంట, స్మూత్ వ్యూయింగ్ అంట. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది ఇది. అంటే స్క్రీన్ టచ్ కూడా, టచ్ అయితే టెక్ చేయలేదు నేను, చూద్దాం. 6.56 inches సైజు. ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ వచ్చి ఇది ఉంది. ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 480 ప్లస్ 5G మొబైల్ ప్లాట్ఫామ్ ఇచ్చిండు, ఫాస్టర్ మల్టీ టాస్కింగ్ అంట. ఇంకొకటి ఏంటంటే అప్ టు 3 డేస్ బ్యాటరీ లైఫ్ ఉంది, 5000 mAh అనమాట. టైప్ సి ఛార్జింగ్, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది, అంటే దబ్బునే ఛార్జ్ అవుతుంది. సో 2 ఇయర్స్ OS అప్గ్రేడ్స్ ఇచ్చిండు, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇచ్చిండు. ఒక ప్రొటెక్టివ్ కేసు, స్నాప్డ్రాగన్ అనమాట. సో ఇది ఫోన్ గురించి మొత్తము. G42 వర్షన్ ఇది నోకియా. సో ఇక్కడ చూసినాం కదా ఛార్జర్, ఇందాకనే ఛార్జర్ అయితే బాగుంది. ఇది ఫోను, నేను ఒకసారి ఆన్ చేసిన, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిండు. సో ఇట్లా వచ్చింది, టచ్ చూద్దాం, లొకేషన్ ఆన్ చేసుకుందాం. ఇంగ్లీష్ ఇండియా, లెట్స్కో, టచ్ కూడా స్మూత్గానే ఉంది. ఓకే, సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోమంటుంది. సో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకుందాం ఒకసారి. సో నేను ఫస్ట్ వైఫైకి అయితే కనెక్ట్ చేసుకుంటున్నా, తర్వాత
సిమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అని లోడింగ్ అవుతుంది. సో మనకి సిమ్ దగ్గర ఇచ్చింది ఒకటి, మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చింది ఎక్స్టర్నల్ మెమరీ కార్డు, ఇంకోటి ఇటు తిప్పు డ్యూయల్ సిమ్. అచ్చా ఒకటి నానో సిమ్, ఒకటి మైక్రో సిమ్ కాదు కాదు మెమరీ కార్డ్ ఏది. ఇంకొక సిమ్ ఇక్కడ వేసుకుందాం, ఇందులోనే వేయాలనుకుంటా. డ్యూయల్ సిమ్మే కానీ సరే. సో సిమ్ ఇన్స్టాల్ చేసినాం. నెక్స్ట్ కొట్టు యూజ్ అనదర్ డివైస్. నో కేబుల్. నెక్స్ట్ కొట్టిస్తాం. కనెక్ట్ బోత్ డివైజెస్. గూగుల్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సో ఇక్కడ సర్చ్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోమంటారు. కంపల్సరీ గూగుల్ అనేది అకౌంట్ అడుగుతుంది కంపల్సరీ ప్రతి ఫోన్కి. మన పాత ఫోన్ డాటా ఏమైనా ఉంటే సో అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అంట, ఫింగర్ ప్రింట్ వేసుకోమంటుంది. సో చలో ఎంత సెటప్ అవుతుంది. కాకపోతే బాడీ అయితే నాకు మెటల్ బాడీ ఇచ్చింది అనిపిస్తుంది దీనికి, సో స్ట్రాంగ్గా. సో ఇక్కడ మనకు ఒక 3.5 mm పోర్ట్ ఇచ్చిండు, సి టైపు ఛార్జింగ్ అండ్ ఇంకోటి స్పీకర్ కింద బాటంలో ఇచ్చింది. హెడ్ ఫోన్ జాక్ ఇచ్చింది, మంచి పని చేసిండు. ఫింగర్ ప్రింట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి ఉంది, వాల్యూమ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. లాక్ ఫింగర్ ప్రింట్ బటనే లాక్ బటన్ అనుకుంటా మనకు. సో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కెమెరా, ట్రిపుల్ కెమెరా మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాష్ 50 MP AI కెమెరా అనమాట. చుట్టూ ఒకటి సిల్వర్ది నాకట్ వచ్చింది మొత్తం, అది నాకు తెలిసి మెటల్ అనుకుంటున్నాను నేను. సెటప్ అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్ అన్నాడు, యాడ్ అనదర్ ఈమెయిల్ అకౌంట్, చేంజ్ వాల్పేపర్, ఇవి ఓకే. సో గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అని వస్తుంది. రైట్, ఇవన్నీ మేము వచ్చినాయి. యాక్సెప్ట్ సెలెక్టెడా, ఒక నిమిషం వేవ్ అడుగుతుంది. సో మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది వ్యూ. ఇంకా యాప్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వ్యూ. నెట్ఫ్లిక్స్ డిఫాల్ట్గా వచ్చింది, యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చినాయి. యూట్యూబ్ యాప్, ఫొటోస్. సో స్క్రీన్ పైన వచ్చేసి మనకి కొన్ని యాప్స్ ఇట్లా వచ్చేసినాయి ఇక కనిపించడానికి. ఇవన్నీ అవసరం లేకుంటే మనం తీసేసుకోవచ్చు ఇట్లా. డన్. కాకపోతే టచ్ కూడా నాకు స్మూత్గానే అనిపిస్తుంది. వాల్పేపర్ కూడా బాగుంది. ఇది పక్కన డ్రాయర్లో ఇది న్యూస్ వస్తుంది. ఈ మధ్య ఈ ఫోన్లో ప్రతి ఫోన్లో వస్తుంది ఇది ఇట్లా సైడ్కి. ఇక్కడ మనకి ఇక్కడ యాప్స్, యూట్యూబ్ ఒకటి ఓపెన్ చేద్దాం, సౌండ్ కూడా చెక్ చేద్దాం. యూట్యూబ్ అంటే కాపీరైట్ వస్తుందంటావా? ఓకే, మన వీడియోసే పెడదాం. ఓకే, సౌండ్ టెస్ట్ చేద్దాం ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు మన సౌండ్ టెస్ట్. సో ఫర్ టూ పీపుల్ పెట్టుకోవడానికి. సో సౌండ్ బాగానే వస్తుంది. అంటే ఇది నేను మాట్లాడిన వాయిస్ కాబట్టి ఇట్లా వస్తుంది. నేను సాంగ్ అయితే బాగానే ఉంది సౌండ్ అయితే. స్క్రీన్ రిజల్యూషన్ కూడా మంచిగా ఉంది క్లారిటీగా. సో ఆల్ గుడ్ నాకు తెలిసి అయితే. కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ కొంచెం అప్డేట్ ఇస్తాను నేను దీని గురించి ఎట్లుంది ఫోన్ అనేది. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఒకసారి ఫీచర్స్ ఒకసారి చూద్దాం. మనకి ఇట్లా డ్రాప్ డౌన్ చేస్తే ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయి. పవర్ ఆఫ్, సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్లో మనము ఇక్కడికి పోదాం. ఫోన్ సిస్టమ్ అబౌట్ ఫోన్ గురించి. సో ఇందులో మనకి రెండు ఫోన్ నంబర్స్ ఉన్నాయి. సో మోడల్ వచ్చేసి ఐఎంఏ నంబర్స్, ఆండ్రాయిడ్ వర్షన్ 4, బ్లూటూత్ ఇవన్నీ ఉన్నాయి మనకి దీంట్లో. సో ఇంకా చాలా ఫీచర్సే ఉన్నాయి. సిస్టమ్ అప్డేట్, రీసెట్ ఆప్షన్స్, తర్వాత పాస్వర్డ్స్, సేఫ్టీ, లొకేషన్, యాక్సెసిబిలిటీ ఇవన్నీ మనకు నార్మల్ ఫోన్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. మొబైల్ ఉంది, వైఫై హాట్స్పాట్ ఉంది, ఎయిర్ప్లేన్ మోడ్ ఇవన్నీ కామనే ఉంటాయి అన్నిట్లలో. సో ఇక్కడ రైట్ మనకు అన్నీ ఉన్నాయి.
డివైస్ డీటెయిల్స్. ఓకే, సో మనం ఏం ఫోన్ తీసుకున్నా ఖచ్చితంగా ఫైండ్ మై డివైస్లో లాగిన్ చేసుకోవాలి ఫస్టే, ఎందుకంటే ఈ ఫోన్ పోతే అది హెల్ప్ అవుతుంది అన్నమాట. యాప్ అది కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఇది చూడు ఒకసారి వాడు పైకనా, అంతేగా అవే ఉన్నాయి యాప్స్ అందులో, ఇంకా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఏదైనా ఒకటి ఓపెన్ చే, యాప్ ఓపెన్ అవుతుందా? ఫోటో అది ఒకటి అవును. ఏమడుగుతుంది? కెమెరా క్లారిటీ ఎట్లా చూడు, ఫోటో చూపి. ఓకే, కెమెరా క్లారిటీ బాగానే వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఇది, బ్యాక్ కెమెరాతో ఒక ఫోటో తీసి చూపి. సో మనం కెమెరాతో తీసిన తర్వాత ఫోటో ఇది. సో మనకి క్లారిటీ అయితే 50 MP నేమ్ వేస్తుంది, క్లారిటీకి వస్తుంది ఫోటో అయితే. సో ఎట్లా అనిపిస్తుంది ఫోన్? బాగుందా? వాడుతున్నావా? చేతిలో బరువు ఉందా లేదుగా? లైట్ వెయిట్ ఉంది, జాగ్రత్తగా తీసుకుంటా. ఈఎంఐలు కట్టాలి మరి, సంవత్సరం 6 నెలలు ఈఎంఐలు కట్టాలి. ఓకే ఓకే, సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? Please do subscribe my channel. ఫోన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం కొనుక్కోవచ్చు కావాలనుకుంటే.